క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న మాటను బట్టి అనేక మంది క్రైస్తవ బోధకులు, మరి ముఖ్యంగా మందిరములో ప్రవేశం చేయాలి అంటే ఈ అర్హత కలిగి ఉండాలని చెప్పే ఒక సంఘము ప్రకటన గ్రంథము 3:14 లవోదికేయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో వ్రాయము. ఆమేన్ అనువాడును అంటే అవునుగాక అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైనవాడు. బా, ఇక్కడ మనం ఆగాలి. ఇంతకీ చెప్తున్న వారెవరు? ఆమెన్ అనువాడును అంటే నువ్వేదైతే కోరుకుంటావో దాన్ని ఆమెన్ అవునుగాక అంటాడు. నేను నువ్వు అడిగింది నేను చేస్తానంటాడు. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును అని ఉంది. ఆమెన్ అనగా దాని అర్థం ఏంటి? అవునుగాక అని అర్థం. కాబట్టి అవునుగాక అనువాడును, నమ్మకమైన సత్య సాక్షి, సత్యానికి సాక్షి ఎవరైనా యేసుక్రీస్తు. సత్యానికి సాక్షి సత్యము ఆయన. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని అన్నాడు. మీరు యోహాను సువార్త 17 చూస్తే పిలాతు దగ్గర అడుగుతాడు పిలాతు, నువ్వు రాజువా అంటే అవును నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఆదికాండం నుంచి ప్రకటన అది. మలాఖీ గారు ఉన్నది కూడా సత్యమే, అందులో ఉన్నదాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికే లేఖనములన్నీ నన్ను చూపిస్తున్నాయి. మీరు లేఖనాల్లో నిత్య జీవం ఉందని అనుకుంటున్నారు, అవి నన్ను గురించే సాక్ష్యమిచ్చుచున్నవి అని అనేక మందితో బోధ చేసిన ఈ సత్య సాక్షి అనగా యేసుక్రీస్తు. ఇంకా దేవునికి సృష్టియు ఆదియునై ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా. ఈ రెండింటిని నేను బాగా ఆలోచించాను. సత్యమును గురించి సాక్ష్యం చెప్తున్నాడు గనక కింది మాటల్లో మనం ఏమెత్తుకోవాలి? సత్యముందా ఇందులో? దీని గురించి వివరణ ఇస్తున్నప్పుడు సత్యాన్నే మనం సాక్ష్యంగా చూపెట్టాలి తప్ప నీ ఇష్టం వచ్చిన మాటలను నువ్వు ప్రకటించడానికి ప్రసంగించడానికి వీల్లేదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చెప్పబడిన మాటలలోని అర్థాన్ని నువ్వు ఎత్తుకోవాలి అంటే ఎందులో ఎత్తుకోవాలి? సత్యములో. సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. ఇది యోహాను సువార్త 17 ఆ యేసు ప్రభు చేసిన ప్రార్థన పరలోకపు తండ్రికి. కాబట్టి ఈ కింది మాటలన్నిటినీ మనం ఆలోచించాలి. ఇప్పుడు వాక్యానుసారంగానే ఆలోచించాలి తప్ప ఎవడు చెప్పింది ఏంటి అనేది మనం ఆలోచించకూడదు. ఇది మీరు మైండ్లో పెట్టుకొని ఇప్పుడు నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. అబహా, ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నా వాక్యములో నుంచి నిన్ను దూరం చేస్తున్నాను. నా నోట నుండి వచ్చే మాట కాదు, నా నోటి నుంచి వచ్చే ఉమ్మి అంటున్నాడు. ఇంకా అది ఇంకా మనం ఆలోచించాలి. అంటే ఈ సంఘములో ఉన్నవాడు అనగానే లవోదికే అనగానే ఆ సంఘానికే రాసింది అనుకోకండి. అప్పటి వరకు ఆ మైనర్ ఆసియా, ఆసియా అనగానే మన ఆసియా ఖండం కాదు. అప్పుడు ఈ ఆసియా ఖండం లేదు. ఎన్నో దేశాలుగా అప్పటికి విభజింపబడి ఉన్నది. దాదాపు భారతదేశం ఉపఖండం అంతా ఒకే దేశంగా ఉన్నది. అప్పుడు పాకిస్తాన్ లేదు, బంగ్లాదేశ్ లేదు, శ్రీలంక లేదు. అహశ్వరోష కాలంలోనే 127 సంస్థానాలను పరిపాలించినప్పుడు ఇది ఒక దేశంగా ఉన్నది. అలా ఈ ఆసియాలో, ఎందుకంటే ఎరుషలేము, మరి ఇప్పటి వరకు మనం ఆలోచిస్తే ఇవన్నీ కూడా ఆసియా కిందకే వస్తాయి. అయితే మైనర్ ఆసియా అని ఒకటి ఉంటుంది కింద. అందులో పౌలు చెప్పిన సంగతులు, ఎన్నో సంఘాలను కట్టాడు పౌలు. రాసేటప్పటికీ పత్రికలు రాసేటప్పటికీ మీరు రోమా పత్రికలో అంటాడు సంఘములన్నీ ఏంటి, క్రీస్తు సంఘములన్నీ అని ఉంటుంది.
మరి లవోదికే అన్నా, ఇంకోటి ఏముంటది, ఫిలదెల్ఫియా అన్నా, స్మృణ అన్నా, పెర్గమా అన్నా, ఇవన్నీ పట్టణంలో ఉన్న సంఘాలు. ఒక్కొక్క దానికి అర్థం ఉంటుంది. పట్టణము పేరు పెట్టి ఆ సంఘంలో ఉన్న వారిని ఉద్దేశించి, అవి క్రీస్తు సంఘాలే, క్రీస్తు స్వరక్తమిచ్చి నా సంపాదించిన సంఘాలే. అంటే హైదరాబాద్లో ఉన్న సంఘము, విజయవాడలో ఉన్న సంఘము, విశాఖపట్నంలో ఉన్న సంఘము, ఇలా చెప్పడం అన్నమాట. కాబట్టి ఆ సంఘంలో అప్పటికే ఉన్నది, ఈ క్యారెక్టర్స్ అన్ని ఇప్పటికీ ఉన్నాయి. దాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు తప్ప ఏడే సంఘాలని మళ్ళా ఏడు లెక్క తీసుకొని చెప్పడం కాదు. ఒక్కొక్క క్యారెక్టర్ పరిపూర్ణ సంఖ్యను ఉద్దేశించి ఇన్ని గుణగణాలు కన్నవాళ్ళు మీలో ఉన్నారు, అప్పటికే ఉన్నది కదా సంఘం. ఏంటిది, లవోదికీయలో ఉన్న సంఘము రాబోతున్నది, అప్పటికే ఉన్నది. దీన్ని యొక్క ఛాయలే బయటికి వెళ్తాయి, ఇక అది దేవునికి తెలుసు, అందుకనే చెప్తున్నాడు. ఓకే, చెప్పి ఏమంటున్నాడంటే, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. అంటే చల్లగా ఉంటే ఏంటిది, వెచ్చగా ఉంటే ఏంటిది అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు అది కింది వచనాల్లో చెప్తుంటాడు. అయితే నులివెచ్చగా మాత్రము ఉండకు నాయన, నువ్వు ఎటు కొరగరాని కొయ్యగా ఉండకు. ఎందుకంటే దీని మీద నేను ఒక ఇంజనీర్గా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా మరొక సంగతిని కూడా చెప్పగలను. మామూలుగా అయితే మీరు శాస్త్రంలోనికి వెళ్తే కండక్టర్ నాన్ కండక్టర్ అని ఉంటుంది. అంటే విద్యుత్ వాహకం వాహకం ఉంటుంది, అది కండక్టర్ అంటారు. రాగి తీగలు ఇవి ఉంటాయి చూసావా, మంచి మంచి కండక్టర్. మెటీరియల్లో మరొకటి ఏముంటుందంటే నాన్ కండక్టర్ ఉంటుంది, దాన్ని కూడా మెటీరియల్ అంటారు. ఈ ప్లాస్టిక్ కానీ మీ రబ్బర్ కానీ పెట్టామనుకోండి, నువ్వెంత ఎలక్ట్రిసిటీ పెట్టుకున్నా ఇటు సైడ్ రాదు, అందుకే మనం చెప్పులేసుకొని ముట్టుకోమంటారు. కానీ సెమీ కండక్టర్ ఒకటి ఉంది, దాంతోటే ప్రమాదం వచ్చింది. ఇప్పుడు సెమీ కండక్టర్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎలక్ట్రానిక్స్ విప్లవం అంతా అవుతున్నాడు బాబు. ఎందుకంటే ఈరోజు ఈ దశకంలో, తర్వాత చెప్తాను మీకు మరోసారి ప్రకటన గ్రంథంలో దీని మీద ఉంటుంది, ఈ రోబోట్స్ కానీ ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ వార్ హెడ్స్ కానీ ఎలక్ట్రానిక్స్ టోటల్. ఇప్పుడు పిల్లలు టీవీలో చూస్తున్నారు చూడు, ఏంటిది అది, ఏదో ఉంటుంది స్టార్ వార్స్ అని ఉంటుంది చూసావా, ఇప్పటికీ కొన్ని వస్తున్నాయి మంచి మంచి. ఇవన్నీ కనుక్కొని యుద్ధాలు, పెద్ద బాంబులు వాడేస్తే వీడు, వీడేస్తే వాడు, ఎన్నో చిన్నపిల్లల సినిమాలు, పవర్ రేంజర్స్ లాంటివి అన్ని. సో ఈ విప్లవాలన్నిటి కారణం ఏందో తెలుసా, సెమీ కండక్టరే. అంటే ఇటు కండక్టర్ కాదు, అటు నాన్ కండక్టర్, అది సెమీ కండక్టర్ అది. ఎందుకంటే దీనికన్నా ఏమాత్రం పవర్ ఇస్తే దాంట్లో నుంచే డయోడ్ పుట్టింది, దాంట్లో నుంచే ట్రాన్సిస్టర్ పుట్టింది, దాంట్లో నుంచే ఐసి పుట్టింది, ఇప్పుడు ఈ ప్రపంచ సర్వనాశనం అవుతుంది కూడా ఈ ఎలక్ట్రానిక్స్ విప్లవం వల్లనే. 18వ శతాబ్దం వరకు ప్రకృతి చాలా బాగుంది. ఎప్పుడైతే 18వ సెంచరీలో ఈ అణువు, పరమాణువు, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అనేది ఏదైతే కనుక్కున్నారో, అక్కడి నుంచే ఈ పర్యావరణం దెబ్బతినడం, ప్రపంచం దెబ్బతినడం, ఈ గ్లోబల్ వార్మింగ్ రావటం, ఓజోన్ పొరకు బొక్కబడటం. అందుకే నువ్వు నులివెచ్చగా ఉండకు అనేదానికి నేను ఈ రీతిగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఎందుకంటే సెమీకండక్టరే ఈరోజు ఈ ప్రపంచానికి ప్రమాదం తెచ్చిపెట్టింది. నేను పనిచేస్తున్నాను కనుక పవర్ ఎలక్ట్రానిక్స్, ఎస్సీఆర్ అని ఉంటుంది, సెమీ కండక్టర్, అది థైరిస్టర్ అంటారు దాన్ని. దానికి దాని ఎంత యాంగిల్లో ఫైర్ చేస్తే అంత గొప్పగా ఎలక్ట్రానిక్స్ ఏదో తెలుస్తుంది, నీకు తెలియదు. ఏసీని డీసీ చేసి ఏసీ మోటార్, ఈ డీ మోటార్లు తిరుగుతూ ఉంటాయి, స్పీడ్ కంట్రోల్ ఉంటుంది దాంట్లో. కాబట్టి దేవుడు ఎందుకన్నాడు అనేది నాకు తట్టిన ఆలోచన. ఎందుకంటే నేను ఎలక్ట్రానిక్స్ ఆలోచించాను, మీరు మీ వేలో ఆలోచించండి. ఎందుకంటే ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్గా ఆలోచించండి, దానికి రైతు విధానంలో కూడా ఆలోచించవచ్చు, ఒక బిజినెస్ మ్యాన్గా కూడా ఆలోచించవచ్చు. కానీ సంఘంలో ఉన్న బోధకుడు ఏం చేశాడంటే దీన్ని ఎలా ఆలోచించాడో ఇప్పుడు మీకు చెప్పాలి. ఒక బోధకుడు ఎలా ఆలోచించాలి, లోక సంబంధంగా ఆలోచించాలా, వాక్యానుసారంగా ఆలోచించాలా? వాక్య సంబంధంగా ఆలోచించాలి, కానీ లోక సంబంధంగా ఆలోచించడం మొదలుపెట్టి నువ్వు చల్లగా ఉండు, నువ్వు వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా మాత్రం ఉండకు. అంటే వీడు చెప్పిన ఉదాహరణ ఏంటంటే, మీరు క్రైస్తవులు అయ్యాక దళితులుగా ఉండి క్రీస్తు యేసులోనికి మారిన తర్వాత మీరు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారంగా బీసీ సి అనేది ఒకటి ఉంది, అది వాడుకొని తీరాలి.
అది వాడుకోకపోతే మా సంఘంలో నిన్ను బల్ల కూడా ముట్టుకొనివ్వము, సంఘంలో అధికారం కూడా ఇవ్వము. ఏంటిది ఉంటారు కదా స్టీవర్డ్స్గా అక్కడ సంఘ పెద్దలుగా ఉండడానికి, ఎందుకట నువ్వు ఇటు కాకుండా అటు కావడు, బీసీసీ అనగానే క్రైస్తవుడు అని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది కనుక నువ్వు దాంట్లోకి వెళ్ళిపో, గుళ్ళో ఒక పేరుతో బల్లో ఒక పేరుతో ఉండి ఆఫీసులో నేను ఎస్సీ రిజర్వేషన్ అనుభవించు, ఇక్కడ చర్చికి వచ్చేవు నేను క్రిస్టియన్ అని నువ్వు అంటావా, ఇది వీల్లేదు. అటు వెచ్చగానైనా ఉండు, ఇటు చల్లగానైనా ఉండు, కానీ నులివెచ్చగా అనే ప్రసంగాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు దీనివల్ల అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు అంటే భయపడిపోతున్నారు డ్యూటీలో. ఎంతోమంది కంప్లైంట్ చేస్తామని బెదిరించి, ఎంతోమంది రకరకాలుగా బెదిరించి అన్యాయంగా వారి బ్రతుకులలో టెన్షన్ తీసుకొచ్చారు. లేకపోతే భారతదేశంలోని ఇంతమంది దళితులు అన్యాయమైపోతున్నారు కనుక ఇంతమంది గురించి బైబిల్లో ఏమైనా రాస్తాడా రాయడా అనే ఆలోచనతోనే నేను బైబిల్నంతా వెతికి, పౌలు నేను పుట్టుకతోనే రోమియుడు అనే వాదన దగ్గరికి వెళ్ళిపోయాను, నేను పుట్టుకతో యూదుని అనలేదు తెలుసా మీకు, పుట్టుకతో యూదుని అనలేదు అక్కడ, పుట్టుకతో నేను రోమియుని అన్నాడు. అందుకే రోమియుడిగా భారతీయుడిగా నీకు చట్టం కల్పించిన సమస్త సౌకర్యాలను ఆలోచించాలి అనుభవించాలి అనే బాధ అప్పుడు నాకు దేవుడు ఇచ్చిన ఆ ప్రేరేపణతో నేను పుస్తకం రాశాను. కానీ ఇంకా వీళ్ళ అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ వాక్యము దేనికి సంబంధించింది, వీరు చెబుతున్నట్టు ఈ విధంగా ఉన్నదా అని ఆలోచించాను. మీరు ఆ బుక్లో రాశాను. అలాంటప్పుడు ఒక రెడ్డి, ఒక కమ్మ, ఒక వేలమ, ఒక బ్రాహ్మణ్ ఎవరైనా సరే క్రీస్తుని అంగీకరిస్తే వాళ్ళు కూడా ఏమైపోవాలి, బీసీసీకి రావాలి. మీరు వాళ్ళు వాళ్ళు రావట్లేదు, వాళ్ళు ఎఫ్సీనేనట. ఇక్కడ రెండు నాలుకల విధానంలో ఈ గవర్నమెంట్ ప్రవర్తిస్తుంది. అందుకే సాతాను సామ్రాజ్యము అన్నాడు దీన్ని. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, అదే ప్రకటన గ్రంథంలో మీకు చూపిస్తాను. ఇప్పుడు సాతాను సింహాసనం కింద అని ఉంటుంది, ఈ ఏడు సంఘాల్లోనే ఒకదాని కింద ఉంటుంది. నీ విశ్వాసమును కాపాడుకుంటేవి, సాతాను సింహాసనము కింద నువ్వు సెకండ్ థర్టీన్లో పెర్గములో ఉన్న సంఘాన్ని గుని రాస్తూ, ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏమనగా సింహాసనము నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను సింహాసనమే కాదు, ఈ లోకంలో సాతాను కాపురమున్న స్థలంలో మనం ఉన్నాం. ఆలోచించాలి, క్రైస్తవుని రెండు కులాలుగా మార్చేసింది. క్రైస్తవ్యంలో కులమే లేదు. ఒకప్పుడు యేసుక్రీస్తు పుట్టిన ఆ యూదా జాతిలోకి వెళ్తే అక్కడ కులాలు లేవు. కులాలు లేవంటూనే ఇక్కడ క్రైస్తవ్యాన్ని కులం చేసేసింది. బీసీసీ అని ఒక దిక్కు, ఎఫ్సీ అని మరొకటి చేసింది. అంటే ఈ దేశంలో రెండు కులాలు అయిపోయింది, కులమే లేదన్న క్రైస్తవ్యం రెండు కులాలుగా చేసి రెండు నాలుగులతో మాట్లాడుతుంది ఈరోజు దేశంలో. ఎస్సీ నుంచి మారితే బౌద్ధుడైతే రిజర్వేషన్ ఉపయోగించుకోవచ్చా, ఎస్సీ నుంచి సిక్కుడై సిక్కు మతం తీసుకున్నా రిజర్వేషన్ ఉపయోగించుకోవచ్చట, కానీ ఎస్సీ నుంచి క్రైస్తవుడైతే మాత్రమే కట్టట. చూసావా, అంటే సాతాను ఎలా మనల్ని విడగొట్టి పరిపాలిస్తుందో, మన విశ్వాసాన్ని ఎలా దెబ్బతీస్తుందో, మనల్ని ఎలా అడుగడుగున చంపుతుందో మనం చూసాం. అయితే దేవుడు ఏమంటున్నాడు, అలా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావు, అయితే నాయందు విశ్వాసమై ఉండి నన్ను గురించి సాక్షి అని అంతిపోయేవాడు మీ మధ్యన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జించలేదని అది నాకు ఆలోచించి నాకు వచ్చిన మళ్ళా మరొక ప్రేరేపణ. ఈ ప్రభుత్వ పరిపాలనలో ఈ దేశంలోను ప్రపంచాల్లో అన్ని దేశాల్లో చాలా మంది దేశాల్లో ఈ సాతాను గట్టిగా పరిపాలిస్తుందండి. కొన్ని కొన్ని దేశాల్లో బైబిల్ అలో లేదు తెలుసా మీకు. మీరు ఇప్పుడు కనుక మదీనాకి వెళ్ళారనుకో, మక్కా సౌదీ అరేబియాలో కొన్ని వందలు సుమారు నేను విన్నదాన్ని 200 కిలోమీటర్ల వరకు బైబిల్ ఈజ్ నాట్ అలౌడ్. నువ్వెవడైనా సరే మనం ఎయిర్పోర్ట్లో దిగ్గానే మన వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటే ఈ చింపేస్తారట తీసుకొని. అందుకే కవర్లు చింపేసుకొని, కవర్ను చూసి వాడు గుర్తుపడతాడు తప్ప తెలుగు బైబిల్ని ఎవడు గుర్తుపడతాడు.
కొంతమంది అలా తీసుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇంతెందుకు? ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలోనే చట్టం వచ్చింది తెలుసుగా మీకు, దేవాలయం ఉన్న దగ్గర 7 కిలోమీటర్ల వరకు నువ్వు సువార్త ప్రకటించకూడదు. చూసారా, సాతాను ఎంతగా ఉన్నా నీవు నా విశ్వాసమును నా యందలి విశ్వాసాన్ని కాపాడుకుంటువి నానామ. ఇంతకీ యేసు నందు విశ్వాసం ఏంటి? యేసు దేవుని కుమారుడని, ఆయనే మనుషులందరి పాపము నిమిత్తము మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి 3వ దినాన లేపబడ్డాడు అని సమస్త ప్రజలకు ప్రకటించమన్నాడా? ఖాళీ అనగారిన ప్రజలక? అది ఒక మతానికో ఒక కులానికో సంబంధించిందా ఇది? సమస్త ప్రజలకు ఇది విశ్వాసంగా చెప్పమన్నాడు. తర్వాత యేసుని గురించిన మనకు తెలిసిన మరొక ముఖ్యాంశం ఏంటి? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నేను నా ద్వారా తప్ప ఎవడును పరలోకమందున్న తండ్రి యొద్దకు చేరడు. ఇది నీ విశ్వాసం, దీన్ని కాపాడుకోవాలి ప్రపంచంలో. కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు, మన సోదరులు, అన్య సోదరులు ఏమనుకుంటున్నారు? ఇది ఒక మాలమాది గల మతం, ఆ నీచ మతంలోనికి ఎందుకు వెళ్ళినావురా అని బయట వాళ్ళని వాళ్ళు తిట్టడం, అవునా కదా? ఇది ఒక విదేశీ మతం, అవునా కదా? రెండోది ఏంటిది? ఇది విదేశీ మతం, ఇది స్వదేశంగా లో ఉన్నదాన్ని ఎందుకు వదిలేశారని ఒకడు. తర్వాత మాకున్న దేవుళ్లే కాకుండా మరో కొత్త దేవుని పెట్టారని. ఎందుకంటే క్రైస్తవులకు యేసుక్రీస్తు దేవుడు. మీరు ఎక్కడన్నా దేవాలయాలు అక్కడక్కడ గవర్నమెంట్ ఆఫీసులో చూస్తే ఒక యేసు ప్రభు బొమ్మ కనబడుతుంది, ఒక గణపతి బొమ్మ కనబడుతుంది, ఒక మసీదు పెట్టి దాని మీద 786 అని పెట్టేస్తారు. అంటే వీళ్ళందరూ సమానమే. ఇంతకీ నేను క్రైస్తవులను అడగమంటుంది అదే, అంతకు గణపతితోటో మసీద్తోటో లేకపోతే అల్లాతోటో యేసు సమానుడు కాడు. వాళ్ళు మతాలను సృష్టిస్తే మనోడు మార్గమై ఉన్నాడు గనక అసలు వాళ్ళ విశ్వాసాన్ని ఖండించవలసిన వాడివి నువ్వు. వారలా వెళ్ళటానికి కారణం మనోడే. ఎందుకు ఈరోజు ప్రతి ఒక్కడు మా మతంలో చేరు, మా మతంలో చేరు, నువ్వు మతం పుచ్చుకున్నావా, క్రైస్తవ మతంలో చేరతావా అని వీడంటున్నాడు. అవతలడు ఏమంటున్నాడు? ఇదిగో మత మార్పిడి చేస్తున్నారు వీళ్ళు, ఈ మత మార్పిడి నిషేధ బిల్లు పెట్టి మతం మార్చుతున్న వాడిని చంపేయాలని ఒక ఒరిస్సాలో కొన్ని సజీవ దహనాలు జరుగుతున్నాయి ఈరోజు. అక్కడ క్రైస్తవులను ముప్పు తిప్పలు పెడుతున్నారు వాళ్ళు. ఇంతకీ వాళ్ళు మార్చుకున్నది మతమా మార్గమా? నువ్వు నోటి నుండి మార్గం అంటున్నావు, నీ క్రియల చేత మతం అంటున్నావు. అది ఇక్కడ నేను నేను ఈ క్రైస్తవ్యాన్ని హెచ్చరించడానికి పూనుకున్న కారణం అది. అక్కడ నోటి నుంచేమో మార్గం అని చెప్తున్నావు, కొందరే చెప్తున్నారు, అందరూ మతం 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 అనే ఉంటున్నారు, మత మార్పిడి మతం మతం అనే బాధలో ఉన్నారు. పోనీ కొందరు మార్గం అని అన్నవాడు కూడా దీన్ని మతమనే ఒప్పుకుంటున్నాడు. ఎందుకని? క్రీస్తు మార్గం అన్నవాడు స్కూల్లో తన పిల్లల్ని చేరుస్తున్నప్పుడు ఏం చేయాలి? ఏమ్మా 5వ తరగతిలో జాయిన్ చేసిన, 5వ ఏళ్ళలోనే 1st క్లాస్లో జాయిన్ చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఒక అప్లికేషన్ ఫామ్లో ఏమిచ్చింది? ముందు కులం అంటాడు, తర్వాత మతం అనే చోటున ఈడేం రాస్తాడు? డైరెక్ట్గా క్రిస్టియానిటీ అని రాసేస్తాడు కథ. నువ్వు అంత రాసినంత కాలం నువ్వు రిటర్న్ ఒప్పుకుంటున్నావు ఏంటండి? క్రిస్టియానిటీ అని మతం అని ఒప్పుకుంటావు, ఇది తప్పు. ఇలా నువ్వు క్రిస్టియానిటీ మతం అని నువ్వు ఒప్పుకొని అనగానే వాడేం చెప్తాడు? నువ్వు బీసీ సి బ్యాక్వర్డ్ క్లాసెస్లో నీ గ్రూప్ ఏంటిది? సి అంటే వెనుకబడిన తరగతుల కులానికి నువ్వు సంబంధించిన, అంటే క్రైస్తవ్యము కులమైపోయింది, మతం కూడా అయిపోయింది. దీన్ని ఒప్పుకున్నాడు ఎవడు? వీడే క్రైస్తవుడే. అందుకని ప్రతి క్రైస్తవుడు కళ్ళు తెలవాలి. నీకు 1% కాదు, ఇప్పుడు ఎంత ఇచ్చినా, నువ్వు 50% ఇచ్చినా క్రైస్తవ్యం కులం కాదు మతం కాదు, ముందు బీసీసీ ఎత్తే అన్నారు. అర్థమైందండి? ఇలా ఆలోచించాలి మనం ఈరోజు. ప్రతి క్రైస్తవుడు ఈ సాతానును దెబ్బ కొట్టాలి, తలెత్తిన సాతానును తల దించేటట్టు చేయాలి, లేదా చితక తొక్కాలి మన కాళ్ళ కింద. అంటే నువ్వు వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా ఆలోచించాలి, వాక్యంలో లేనిదాన్ని నువ్వు విమడించకూడదు. ఓకే, ఇట్ ఇస్ బై డిఫాల్ట్ వి హావ్ బోర్న్ ఇన్ ఇండియా. మనం దేవుడు మనల్ని ఇక్కడ పుట్టించాడు, మనల్ని పుట్టించి ఇక్కడ కులం ఉంది, మతం ఉంది, దాన్ని రూపమాపాలి నువ్వు.
తీసేయాలి. ఎంతవరకు ప్రభుత్వం తీసేంత వరకు పోరాడాలి, అవునా కదా? మనం ఆలోచించాలి. తీయట్లేదు కనుక మనం ఉపయోగించుకోవాలి. ఆడేలా దెబ్బ కొడుతున్నాడో మనం ఎలా దెబ్బ కొట్టాలో తెలివిగా ప్రవర్తించాలనే రాశాను తప్ప వేరేది కాదు. కానీ ఇంతకీ ఈ మాటలు, ఈ భక్తుడైతే నువ్వు వెచ్చగానండు, నేను నులివెచ్చగానండు, నేను ఈ క్రియలు నేను ఎరుగుదును అంటే ఈ క్రియలతోటి బోలెడున్నాయి. వెచ్చగా ఉండడం అంటే దేవునితో వెలుగులో ఉండడం అని అడిగితే తిట్టినోని తిట్టకూడదు, కొట్టినోని కొట్టకూడదు, హింసించిన వాడి కోసం ప్రార్థన చేయాలి, ఇది వెచ్చగా ఉండటం. కానీ సంఘంలోకి వచ్చినాక ఎట్లుంటాడు వీడు? తిట్టినోని తిడుతున్నాడు, కొట్టినోని కొడుతున్నాడు. ఇప్పుడు క్రైస్తవుల్లో ఈ బోలెడు కేసులు, బోలెడు మర్డర్ కేసులు, బోలెడు అన్ని దోపిడీ కేసులు, దొమ్మి కేసులు, చర్చి ఆస్తుల్ని అమ్ముకోవడం, చర్చిలోకి వచ్చిన ఈ కానుకల్ని పంచుకొని తన్నుకునే పరిస్థితులు ఉన్న వాడు నులివెచ్చగా ఉన్నవాడు. సంఘంలోనే ఉన్నాడు, మార్పు లేదు. బయట ఉంటున్నాడు పోనీ, యేసుక్రీస్తు నమ్మకంగా నమ్మకుండా ఉంటే సంతోషం అన్నాడు. యేసుక్రీస్తున నమ్మకపోయినా సంతోషమే, కానీ నమ్మి ఎలా ఉన్నాడు? అదిగో ఈ జీవిత కాలము బట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే అన్ని ఉమ్మివేస్తానన్నాడు దేవుడు. దట్ ఈస్ క్రియ. శరీరం కోసమే యేసుక్రీస్తుని నమ్మటం, శరీర ఆశల కోసమే యేసుక్రీస్తుని నమ్మడం, శరీర ఆశీర్వాదాల కోసమే యేసుక్రీస్తుని నమ్మడం. ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో ఒక నాకు తెలిసిన కాడికి కూడా రెండు సంఘాలు బాగా లేచి వస్తున్నాయండి. ఒకడేమో నూనె సీసాలు అమ్ముకోవడం, ఒకడేమో ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం దొరుకుతుంది, నాకు 10,000 ఇవ్వంటాడు ఒకడు. ఇలా 10,000, 20,000, 20,000 లాక్కొని ఒకడు 30 కోట్లు ఆస్తి ఒకటి సంపాదించుకుంటే వాడు లెక్కలేని కోట్లు ఒకటి సంపాదించుకుంటాడు. ఇలాగ నీ జ్ఞానం అంతయో, నీ ఆస్తి అంతయో అమ్మి జ్ఞానాన్ని సంపాదించుకోమని వీళ్ళు జ్ఞానాన్ని కొనుక్కుంటే వాడు ఆస్తి సంపాదించుకొని ఈరోజు నా ఆస్తి అంటున్నాడు, ఇన్ని కోట్ల బిల్డింగ్ అంటున్నాడు. ఇలా బోల్డు మంది తయారయ్యారు. వీళ్ళ మాయను తెలుసుకోమంటున్నాడు దేవుడు ఇప్పుడు. అది దాని కింద రాసింది ఏంటంటే, వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. ఈ జీవిత కాలం మట్టుకి ఈ లోక సంబంధమైన ఆస్తులు, అంతస్తులు, ఆశీర్వాదాలు, ఇల్లు కొనడాలు, అమ్మడాలు, ఉద్యోగాలు, పిల్లలు, లేకపోతే వేరే వేరే సంబంధమైన కాదు, లేకపోతే రోగాలను పోగొట్టుకోవడం, రోగాల బోడగడ కోసమే ఈ చర్చికి రమ్మనడం, ఇవన్నీ నులివెచ్చని దౌర్భాగ్యం స్థితి. నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు అని అన్నాడా? అన్నాడా లేదా? యేసుక్రీస్తు అన్నాడు. బైబిల్ అదే అన్నది, పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినయు, పూర్ణాంగీకారం నాకు. బా, ఇది క్రైస్తవుడికి ఉండవలసిన విశ్వాసము, ప్రకటన, బోధ. ఇది వెచ్చగా ఉండటం. కానీ ఈరోజు సంఘాలలో ఎట్లున్నారు? నీకు శరీర స్వస్థత వస్తుందిరా, నీకు ఆత్మీయ స్వస్థత వస్తుందిరా, అంటే ఇది నులివెచ్చగా. ఇడు చల్లగలేడు, ఇడు వెచ్చగలేడు. ఎక్కడో ఓదాని మీద నిలబడు. నీకు స్వస్థత కావాలా, రక్షణ కావాలా? రక్షణ కావాలి. కానీ నాకు స్వస్థత కావాలని వస్తున్న వాళ్ళు ఆ సంఘాన్ని, ఆ భక్తుల నుంచి చీడు మురిసిపోయి ఎదిగో నిన్ను స్వస్థపడు అగ్ని దిగొస్తుందట. ఇప్పుడు ఎవడో మీద చూశాను ఇప్పటికీ, అనాయింటింగ్ ఆఫ్ ఫైర్ మీటింగ్ అట ఈ మధ్యలో నేనొక బోర్డు చూశాను, ఇప్పటికీ ఇంకా ఫైర్ దిగుతుందట, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్తాను అంటే వీడు నిలువెచ్చగా ఉన్నాడా? ఆలోచించాలి. ఇప్పుడు వీటన్నిటిని మర్చిపోయి దేశంలో ఉన్న, దేశమిచ్చిన, రాజ్యాంగం ఇచ్చిన హక్కును వాడుకుంటున్న వాడి మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించటం బోధకుడిగా నీకు తగున. అందులో ఇది వాక్యానుసారంగా సత్యానికి సాక్ష్యం ఉందా? ఇందులో సత్య ప్రకారంగా క్రైస్తవ్యం మార్గం ఇదే, మతం కాదే. గవర్నమెంట్ ఇచ్చినోడు నువ్వు మతం మార్చుకున్నందుకు ఇస్తున్నాడా రిజర్వేషన్? అంతే కదా, వాడి భాషలో మతం ఇది, క్రైస్తవ్యము గవర్నమెంట్ భాషలో మతం. అందుకే ఈ ఎవడైతే దళిత్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ అన్నాడు కనుకనే వాడిని బీసీసీలోకి చేసి ఒక కులం చేసి ఒక మతపరమైన రిజర్వేషన్ ఇచ్చాడు బీసీసీ అంటే. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసావంటే నువ్వు నులివెచ్చగా ఉన్నవాడివి. అలాంటిని తీసుకొచ్చి సంఘంలో బలిస్తా, అలాంటిని తీసుకొచ్చి సంఘంలో అధికారం ఇస్తానడం ఈ సేవకుడికి ఎంతవరకు న్యాయం? ఇందులో సత్యానికి సాక్ష్యం ఉందా?
అసలు సత్యసాక్షి ఏమంటున్నాడో, దేనిని గురించి ఉమ్మివేస్తానంటున్నాడో, ఎవరిని ఉమ్మివేస్తానంటున్నాడో ఒకసారి చూడు. ఇప్పుడు చూడు 17వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తున్నాడు, చెప్తున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు. ఎందుకంటే నీకు బైబిల్ బైబిల్ లేఖనం చదవటం లేదు, లేఖన ప్రకారంగా నీ విశ్వాసం లేదు, నువ్వు గుడ్డివాడవు, దిగంబరుడవు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశ మొల సిగ్గు కనబడునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. రే పిచ్చోడా, ఈరోజు దేవుడి పేరు చెప్పి నేను దేవుడి సేవ చేశాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడని సైకిల్ కూడా గతి లేక నడిచొచ్చినోడు ఈరోజు బెంజ్ కార్లో తిరుగుతున్నాడు. ఏమనుకుంటున్నాడు, నేను ధనవంతుడను, మీరు యేసుప్రభు నమ్ముకోండి మీకు ధనం కలిసి వస్తుంది, మీరు నాలాగా ఆశీర్వదింపబడతారు అని, నాకు దేవుడు ఆశీర్వదించాడు, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడు, మాకే లోపం లేదు అని అనుకుంటున్నావురా, నువ్వు దౌర్భాగ్యుడవు. ఇంకా నువ్వు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు. ఎన్ని తిట్లున్నాయో చూడు. గుడ్డివాడు అంటే వాక్యం తెలియదు, ముందే చెప్తున్నా, ఎందుకంటే నువ్వు వాక్యాన్ని చూసుకుంటలేదు. నువ్వేమి వినుచున్నావో, నువ్వేమి అనుభవిస్తున్నావో, నువ్వేమి అనుకుంటున్నావో, నీ విశ్వాసం సరి అయినదో కాదో నిన్ను నువ్వు చెక్ చేసుకో. క్రీస్తు యేసు నీలో ఉన్నాడా లేదా? ఉంటే నువ్వు క్రైస్తవుడువి, లేకపోతే నువ్వు ఎవడువో తెలుసా? భ్రష్టుడవు అన్నాడు 2 కొరింథీయులు 13వ అధ్యాయం 5వ వచనం చదవండి, ఏమని ఉంటుంది? సత్యసాక్షి, సత్యాన్ని గురించి సాక్ష్యం ఎదిగా, ఇవో వీని గురించి చెప్పాడు, వెచ్చగానండు చల్లగానండు. నువ్వు వాక్యంలో ఉంటే ఎలా ఉంటాడో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని, అంటే పరిశోధించుకొని ఉండాలమ్మా. ఓకే, పరిశోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. చూసావు, మీరు భ్రష్టులు అంటే సైతాన్లు అయిపోతున్నారు. కాకపోతే యేసుక్రీస్తు మీలో ఉన్నాడని, వాక్యము మీలో ఉన్నదని, సత్యము మీలో ఉన్నదని మిమ్మల్ని గురించి మీరే ఇప్పుడు సత్యాన్ని ఆలోచించిక. వీడు దేవుని పేరు మీద ధనవంతుడయ్యాడు, దేవుని పేరు మీద దోసుకుంటున్నాడు, దేవుని పేరు మీద దేవునికి ఇయ్యండి అంటున్నాడు. ఎన్ని చెప్పినా దేవుని పేరు మీద చెప్పే ఈ మాయగాళ్ళకు వినబడదు. ఆశీర్వాదం అనే ముసుగులో ఉన్నారు తప్ప దైవ ఆశీర్వాదం ఏంటో మీకు చెప్పాను. కరపత్రం ఉంది, బుక్ ఉంది, సీడీ ఉంది. దేవుని ఆశీర్వాదం అంటే పిల్లలు, దేవుని ఆశీర్వాదం అంటే తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం అని బైబిల్లో ఉంది. డబ్బు కాదు. ఎందుకు? ఎందుకు? ఆస్తి గలవారు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అన్నాడు. కాబట్టి ఇది దేవుని ఆశీర్వాదం కాదు. ఒకవేళ నిజంగా నువ్వు కష్టపడి సంపాదించి ధనవంతుడు అయ్యావనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? తిమోతి పత్రికలో ఉంటుంది, ఇలా నువ్వు గర్వపడకుండా, నువ్వు అలా అతిశయపడకుండా తిమోతిలో ఈ మాట రాశాడు. ఒకవేళ మేమేం చేయాలి? నేను బిల్గేట్ కొడుకును పుట్టాను, ఏం చేయమంటావు అంటాడు అక్కడ. అవునా కదా, పుట్టుకతోటే మా అయ్యే సంపాదించి పెట్టాడు, మరి నేనేమేం చేయాలి అని అన్నాం అనుకోండి. అప్పుడు తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుమో. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము
రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యములు గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇది నువ్వు ఆయన దగ్గర కొనుక్కోవలసిన కాటుక. ఏమన్నాడు? ఏం కొనుక్కోమన్నాడు? నీ ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను కొనుమని నీకు బుద్ధి. ఇగో ఇది కొనాలి ఇప్పుడు నువ్వు. తిమోతి పత్రిక 6:17 వచనం నీకు కావాలి, కొనుక్కో ఇది. ఇది ఈ వాక్యం తెలిసినప్పుడు ఏమనుకుంటాడంటే, ఇక నేను అసలు ఇది నాది ధనం కాదు, ఇది నా ఆస్తి కాదు, ఇది అంతస్తి కాదు, నా తర్వాత ఎవడు తింటాడో నాకు. రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలి అంటే కొందరేమంటున్నారు, రాబోయే దినాలకు మరి నీ పిల్లలకి ఏం సంపాదిస్తావు, రేపాడు అడిగితే ఏం చెప్తావు అంటున్నారు కొందరు. అవునా కదా? మనం ఆలోచించాలి, మన పిల్లల కన్నా సంపాదించి పెట్టాలి. రేపు అడిగితే ఏం చేస్తావు అని ఉండే రాబోవు కాలంలో ఆ పిల్లోడు నువ్వు సంపాదించినా అని వాడు అనుభవిస్తాడని గ్యారంటీ ఏంటి? పక్కకు ఒక ఇల్లుంది, మీరు చూస్తున్నారు, వాడికి బోలెడు ఆస్తుంది. నిజంగా చెప్పాలంటే పిల్లలు అమెరికాలో ఉన్నాడు, ఎప్పుడూ రాలేదు ఇక్కడికి. ఆడ చచ్చిపోతే ఏమైపోద్ది? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, పిల్లల కోసమే సంపాదించాము, నో ప్రాబ్లం. అసలు మనం చచ్చిపోయినా కానీ నీ పిల్లోడు ఎవడో ఒక అమెరికాలో ఒక ఆస్ట్రేలియా, వాడు ఇండియాకు వచ్చి దీన్ని అనుభవించి ఇటు ఉండి పడి సస్తాడా? ఆలోచించాలి కదా మనం. ఆలోచించినప్పుడే నీకు అర్థమవుతుంది, అలాకపోతే అర్థం కాదు. అందుకే నువ్వు బ్రతుకున్నప్పుడు నీ ధన వృద్ధి కలుగజేయాలి. అంటే ఈలో ఇది చాలామంది ఈ బంగారం కాదు నీ బంగారం అనగానే లోకంలో ఆ బంగారు పట్టణాన్ని సంపాదించుకోవాలంటే ఇది కొనుక్కో, ఇది సంపాదించుకో. ఇది దేవుడు చెప్పిన మాట. ఇలా కాకుండా నా దగ్గర ఇంత బంగారం ఉంది, నా దగ్గర ఇంత ఆస్తి ఉంది, నా దగ్గర ఇంత అన అది ఉన్నది అని నువ్వు కనుక మురిసిపోతే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని దీన్ని చూసుకొని మురిసిపోయావనుకో, నీ అంత దరిద్రుడు, నీ అంత దిక్కుమాలినోడు, నీ అంత పరమ మూర్ఖుడు ఎవడు లేడురా అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. అలా దేవుని ఆశీర్వాదం పేరుతో దేవుడే నాకు ఇచ్చాడని, దేవుడే ఆశీర్వదించాడని, దేవుని సేవ చేస్తుంటేనే నాకు కోట్ల కొలది విదేశీ ధనం వస్తుందని ఎవడైతే ఆశపడుతున్నాడో వాడు నులివెచ్చగా ఉన్నవాడు, వాణ్ణి నేను ఉమ్మివేస్తానంటున్నాడు దేవుడు. రిజర్వేషన్ వాడుకున్నాడు కాదు, ఏదో ఎస్సీ రిజర్వేషన్ వాడుకున్నాడు కాదు, గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో. గవర్నమెంట్ ఇచ్చిన బీసీసీ వాడుకున్నాడు దుర్మార్గుడు, ఎందుకంటే క్రైస్తవ్యాన్ని కులం చేశాడు, మతం చేశాడు. ఈరోజు క్రైస్తవ్యం కులం కాదని పోరాడాలి, క్రైస్తవ్యం మతం కాదని పోరాడాలి. నువ్వు ఒప్పుకుంటే గుడ్డి ఒప్పుకున్నట్టే, కళ్ళు తెరువు, బైబిల్లో మతం అని ఉందా? లేనప్పుడు నువ్వు బీసీసీ అని ఎందుకు వాడుకుంటున్నావు? వాడేదో చెప్పగానే నువ్వెందుకు సంతకం పెట్టుకుంటున్నావు? అలా కాకుండా మా కంపెనీలో కొందరు బీసీసీ చేసేసుకున్న బ్రదర్ అని గలలేపుకున్నాడు ఒకడు, అమ్మాయి కూడా అనుకున్నాను నేను. అర్థమైంది లేదా? అమ్మాయి కూడా అనుకుని నవ్వుకున్నాను నేను, ఎందుకంటే నీకు వాక్యం తెలియదు, నీకు చెప్పినోడు కూడా వాక్యం తెలియదు. నువ్వెందుకు వాడుకుంటున్నావు అంటే నాకు వాక్యం తెలుసు కనుక ఆలోచించాలి. ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుకనే దేవుడు చెప్పిన ఈ మాటలు ప్రకటన గ్రంథంలో కానీ నువ్వు ఏ గ్రంథంలో కానీ అది సాక్ష్యం ఉండాలి. నేను ధనవంతుడను, నేను మంచి బాగున్నోని, నాకు దేవుడు ఆశీర్వాదం అని ఎవడైతే అనుకుంటున్నాడో, దేవుని పేరు మీద ఆస్తులు సంపాదించుకొని నా ఆస్తి అని అనుకుంటున్నాడో, ఈరోజు సంఘమంతా చందాలిస్తే చర్చి కట్టి ఈ చర్చి నాదని ఆడి పేరు మీద, ఆడి కుటుంబం పేరు మీద రాసుకొని సంఘంలో డబ్బులు ఇచ్చి తరిమేస్తున్నాడో వాడు ఆలోచించాలి. ఈరోజు వాడు ఈ లవోదీకలో ఉన్న సంఘానికి సంబంధించిన చాలామంది తెలుసు, ఎంతోమంది సంఘంలో వస్తే ఇప్పుడు చర్చి కట్టుకొని మా చర్చి వాల్యూ ఎంత తెలుసా, 50 లక్షలు అంటున్నాడు అక్కడ. అందులో ఆ చర్చి కట్టడానికి ఎవరైతే దానం చేసారో వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళని తరిమేశాడు. ఉంటే ఉండుండ్రి, పోతే పోండి. నా చర్చి, నా సంఘం, నేను కష్టపడి కట్టానంటున్నాడు. ఎవరే పిచ్చోడా, ఈ సంఘాన్ని క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించి కడితే నిలుతుంది తప్ప నీ శక్తి మీద నిలబడదు, నీ ఉపాయం మీద నిలబడదు, నీ భక్తి మీద నిలబడదు. ఈరోజు మనందరికి అదే, ఏంటి అన్న ఎవరెవరు ఇంటింటికి తిరగడు, ఎవరిని పిలుచుకురాడు, ఎవరిని బతిలాడాడు? ఎందుకు బతిలాడాలి నేను? నా నమ్మకం ఏంటో తెలుసా అమ్మా, రక్షణ పొందుచున్న వారిని ప్రభువే అనుదినము వారితో
చేర్చుచుండెను. నీ దగ్గర వాక్యం ఉంది, తప్పకుండా నీ దగ్గర గడ్డి ఉంటే ఆ గొర్రెల కాపరి ఆయన, నేను కాదు. ఏ గొర్రె ఎండుతుందో, ఆకలితో ఉందో ఆ గొర్రెను ఏం చేస్తాడు ఇక్కడికి తీసుకొస్తాడు. అది నా నమ్మకం. నేను 4 సార్లు ఇంటికి వెళ్ళి వాళ్ళను బతిలాడి, అమ్మ మా ఇంటికి వస్తారా, అమ్మ మా చర్చికి వస్తారా, మీకు దండం పెడతా, మీ గురించి ప్రార్థన చేస్తా, మీకు ఇది జరుగుతుంది. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అఫ్ కోర్స్ దీనికి కారణం నాకు ఉద్యోగం ఉండడం కావచ్చు. మీరు మళ్ళీ అటు నుంచి ఇటేస్తారని చెప్తున్నాను, అవునా కదా? అదొకటి ఉంది కాబట్టి మీరు మళ్ళా నన్ను వేయొచ్చు. అదే ఉద్యోగం లేకపోతే మరి ప్రార్థన చేయగానే మీరు 100 రూపాయలు ఇస్తారు కాబట్టి నెల వచ్చేసరికి 38 తిరిగితే 33,000 నాకు వచ్చేస్తుందనే భ్రమలో కూడా ఉండేది. ఎందుకంటే ఆ భ్రమను కలిగేవాడు ఇప్పుడు ఈరోజు బైబుల్ పట్టుకున్నాడు తప్ప కష్టపడి పని చేయలేక ఒళ్ళొంగక ఈరోజు బతక నేర్చి బైబుల్ పడుతున్నాడే తప్ప ఎవడు ఆత్మల సంపాదన కోసం బయలు పడుతున్నాడు చెప్పండి. మీరు వారం రోజు ఎన్ని రోజులు పనిచేస్తాడినా సంపూర్ణ సేవకు దిగాడట. ఏమండి ఎన్ని రోజులు చేస్తాడు? సండే ఒక్కరోజు ప్రసంగం చేయడానికి నీకు 7 రోజులు పడతాయి. సాటర్డే అంతా తయారీ, అది అరిగిపోయిన ప్రసంగం చెప్పడానికి, అవునా కదా? మీరు ఆలోచించండి. ఆ తర్వాత హాయిగా తింటాడు మటన్ చికెన్. ఏ ఇల్లు దర్శించినా చికెన్ మటన్ అయినా బాగా తినమరిగి అనొద్దు. ఎందుకంటే మనల్ని మనం అనుకుంటాం కానీ, ఎందుకంటే నేను పోయినా అదే కదా అన్న నువ్వు వచ్చినావు అంటే మంచి చికెన్ మటన్ తినలేక చచ్చిపోతున్నాను నేను. నాకు ఆల్రెడీ కొలెస్ట్రాల్ వచ్చేసింది, అందుకని చెప్తున్నాను నేను. 7 రోజులు కదా నేను రోజు ప్రసంగం చేస్తున్నాను. ఒక రోజుకు కనీసం గంటన్నా ఈ సెల్ ఫోన్లో సమాధానం చెప్పి ఒక చెవు కొంచెం టిక్ టిక్ మనడం ప్రారంభమైంది. అందుకే చాలా వరకు ఏం చెప్తున్నాడు, ల్యాండ్ లైన్ చేయండిగా, సెల్ చేయకండి అని చెప్తున్నా. నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలి, ఆలోచిద్దాం. అందుకనే నులివెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండని ఇలాంటి లోకపరమైన దేవుని సేవలో మునిగి దేవుడి సేవలో ఉన్నాననుకుని దేవుని ఆస్తిని, ప్రజల ఆస్తిని నా ఆస్తిని చేసుకుంటూ నా అంత ధనవంతుడు లేడని విర్రవేగుతున్నా క్రైస్తవుడైన వాడికి లవోదికయలో ఉన్న సంగపు దూతకు, ఎందుకు క్రైస్తవులో ఉన్నవాడు విరవకూడదు? బయటోడు విరవీగొచ్చు, వాడికేమో నా ఎవడన్నా తయారు చేశాడని విరవచ్చు, వాడు దెబ్బతింటాడు ఎన్నటికైనా. తిన్నోళ్ళని చూతలేమా? లక్షలు మునిగినోళ్ళను మా దేవునికి 1 కోటి రూపాయల కిరీటం పెట్టినోడు కూడా ఈరోజు దెబ్బతిన్నాడు చూడలేదా? వాడి నమ్మకం అది అని వదిలేద్దాం మనం, వాళ్ళతోటి మనకు సంబంధం లేదు. అతడు చల్లగా ఉన్నాడు, అర్థమైంది లేదా? ఇంకోటి వెచ్చగా ఉన్నాడు. నువ్వు చల్లగానేనాడు ఈ విషయంలో, ధన విషయంలో, లోక విషయంలో, అతిశయ విషయంలో నువ్వు అటన్నా ఉండు ఇటన్నా ఉండు, కానీ దేవుడి పేరు చెప్పి దోసుకోకు అన్నాడు. నులివెచ్చగా ఉండకు. ఇంకా నువ్వు గుడ్డోడు అయిపోయినావు కదా, తిరిగి నువ్వు కూడా నా దగ్గర కొనుక్కో అంటున్నాడు వాక్యాది. అది అందుకే ఇహ ముందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఆ ధనమయందు నమ్మిక ఉంచక, తమ ధనమయందు ఇతరులకు పాలిచ్చు మేలు చేయువారును. దేవుని సువార్త కోసం, దేవుని లక్షణాల కోసం, క్రీస్తు సువార్త కోసం, క్రీస్తు లక్షణాలను ప్రకటించడం కోసం నువ్వు ఎంత ఖర్చు పెడతావో అప్పుడే నిన్ను నేను స్వీకరిస్తాను అంటున్నా. అందుకనే 19వ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి, బా బా కష్టాలు రాగానే ఏమనిపిస్తుంది, నేను దేవుని పని చేస్తున్నాను కదా బాబు, ఎందుకు ఇన్ని కష్టాలు, అలా పని చేస్తున్నావన్నే గద్దిస్తుంటాడు. ఇంకా శోధన ఎక్కువ వాడికే, మామూలుడి కంటే పాస్టర్కే ఎక్కువ శోధన తెలుసా మీకు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఇవి, మళ్ళంటే మళ్ళీ కొందరు బాధపడతారు కనుక అది ఎవ్రీబడి ఈజ్ ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. అది సేవ చేసేవాడికే అంటే కాయలు కాసే చెట్టుకే రాళ్ళు ఎక్కువ అన్న భావంతో పనిచేసేవాడికే ఉంటాయి శోధన తప్ప వేరొకడికి ఉండే. నువ్వు దేవుణ్ణిలో ఉన్నావా, నీకు ఇంకెక్కువ శోధన, నీకు ఇంకా దెబ్బ మీద దెబ్బ పడుతుంటుంది తప్ప నిన్ను మామూలుగా వదలేదు. ఎందుకంటే తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారుని శిక్షిస్తేనే కదా వాడు పైకి వచ్చేటోడు. నీ కొడుకుని తనుతున్నావు అంటే కోపంతో కాదు, పగతో కాదు, ఈర్ష్యతో కాదు, వాడు బాగుపడాలని, వాడి భావాన్ని మార్చాలని. తప్పుడులో భావంలో ఉంటే వాడిని బెత్తంతో వాడు నువ్వు తీసుకురమ్మంటున్నావు అని ఎలాగైతే చెప్తున్నావో నీ తండ్రి నిన్ను కూడా శిక్షిస్తున్నాడు. నిన్ను నువ్వు ఇంకా మెరుగైపోవాలని. చదివేవాడిని ఏమంటాం, భుజం తప్పి ఇంకా చదువునాయని అంటాం, అవునా కదా? వాడు ఇంకా తల్లొప్పి ఎంతైనా ఇంకా చదువు 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 అనే మాట ఉంటుంది. అందుకే శిక్షించుచున్నాను,
కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇప్పటికైనా మారు మనసు పొందు. ఓ దొంగ క్రైస్తవుడా, లేదా దొంగ బోధకుడా, దొంగ అపోస్తలుడా, దొంగ ప్రవక్త అని చెప్తున్నాడు ఇప్పుడు. ఇప్పటికైనా నువ్వు మారు మనసు లేకుండా వచ్చావు, అవునా కాదా? ఎందుకు వచ్చావు? ఆస్తి ఎలా సంపాదించాలి, దేవుని పేరు చెప్పి ఎలా ముంచాలి, జనాల్ని ఎలా సుఖపడాలి అని వచ్చావా? అయితే మారు మనసు పొందు. సంఘంలో ఉన్నాడా, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ఎక్కడికి వచ్చాడు? ఏ తలుపు? నీ హృదయం అనే తలుపు. ఆల్రెడీ ఇందులో ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నావు. నేను ఇక్కడ తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితో కూడా అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. అంటే భోగాది ఇది, అర్థమైంది? ఆయన నుంచి భోజనం అంటే ఏదో తిందామని అనుకుంటున్నావా? తలుపు తీస్తే లోపలికి వచ్చినాక ఏం తింటావు? వాక్యము. మీ పితరులు మన్నాను తిని చనిపోయినారు, నేనిచ్చే మన్నాను తిని ఇంకెవడు చావడు. అందుకే దేవుడిచ్చే వాక్యాన్ని యేసుప్రభు తిన్నాడు, బతికాడు. ఆయన మన దగ్గరకు వచ్చి భోజనం చేస్తానంటున్నాడంటే నీకు వాక్యాన్ని తినిపిస్తాడు. నేను అతనితో కూడా భోజనము చేస్తాను, కలిసి భోజనం అంటే తినిపిస్తాడని అర్థం. నువ్వు తలుపుతీ ఇంకా వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉన్నకోటి తలుపుతీ అంటున్నాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. అందుకని నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. నేను జయించి, ఆయన జయించి, ఇవి జయించిన వాణిని నేను ఇస్తానండి. ఒకడు జయించకుండానే జయించాలంటే కుదరదు. పిల్లలు ఇస్తున్న ఆస్తి అంతా ఏర్పాటు చేసుకున్న సంఘాలు, పుస్తకాలు, క్యాసెట్లు కొన్నదంతటి, 2 కోట్ల బిల్డింగ్ కట్టి నా 10 కోట్ల ఆస్తి అన్నావంటే నువ్వు జయించలేదు. ఇంకా మరో మనసు పొందు. లోకమంతా నాదంటున్నావు, మీరంతా సంపాదించి నా దేవుని వాక్యం కొనుక్కున్నావంటే నువ్వు ఆ వాక్యంతో నువ్వు సంపాదించుకుని ధనవంతుడవై షేర్ల బిజినెస్ చేస్తున్నావా, బంగారు బిజినెస్ చేస్తున్నావా, లేకపోతే ఏం చేస్తున్నావో ఒకసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో అంటున్నాడు దేవుడు. అది వీళ్ళ గురించి రాయబడింది. ఇది దేవుని పేరు చెప్పి దేవుని పేరుతోనే ఆస్తి సంపాదించి, ఇది దేవుడు ఆశీర్వాదం. దేవుడు నన్నే పట్టుకున్నాడు, ఎత్తుకున్నాడు. రండి, ఇప్పటికీ ఇంకా మళ్ళా దోసుకుందామని మరో ప్లాన్లు వేస్తున్నారు. అందరూ ఇన్ని వేలు ఇస్తే రెసిడెన్షియల్ బైబిల్ కాలేజ్ పెడతారట, ఇక వేరేది వద్దని. అసలు బైబిల్లో వద్దు, ఓన్లీ బైబిల్ బోధిస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ లోక జ్ఞానమందును దేవుని జ్ఞానమందును వర్ధిల్లాలి పిల్లలు. అంటే నువ్వు చిన్నప్పుడు ఏం చేయాలి? లోక జ్ఞానం అంటే నువ్వు స్కూల్లో చదవాలి, బైబుల్ చదవాలి. అందుకే స్కూల్ స్టడీ ఉండాలి, సండే స్కూల్ ఉండాలి. డైలీ నీ కడుపు కోసం 6 రోజులు స్కూల్ అయితే కనీసం ఆదివారం ఆత్మను నడిపించడానికి సండే స్కూల్కి వెళ్ళు నువ్వు. ఇదిగో పెద్దగా అయిన తర్వాత కూడా నీ బతుకు కోసం ఉద్యోగానికి వెళ్ళు, సండే ఈ స్కూల్కు రా. నీ ఆత్మను కాపాడతారు ఇక్కడ, నీ ఆత్మను రక్షణలో నిలపడానికి మార్గం చూపిస్తారు ఇక్కడ. ఈ మార్గంలో ప్రయాణించాలి, మతంలో కాదు. ఇక్కడికి వచ్చిన వాడికి ఏ శిక్ష? విధి లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ అని ఏమీ లేవు. ఆదివారం నడిచేయి, సోమవారం నడిచేయి, ఆదివారమే గుడికి రానో. 6 రోజుల్లో ఒకరోజు పనిచేయి, 7వ రోజు అది ఆదివారమా శనివారమా సోమవారమా మంగళవారమా ఆలోచించు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ సంఘానికి, ఈరోజు మన సంఘానికి ఈ మాట ఎన్ని సంఘాల వారు వింటారో వాళ్ళందరికీ దేవుడు వినిపించి యేసుక్రీస్తు జయించి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నట్టు మీరు దీన్ని జయించండి, ఈ లోకాశాలను జయించండి, దేవుని పేరు చెప్పిన జరుగుతున్న మోసాలను జయించండి, మోసపూరితమైన బ్రతుకులో వెళ్ళకండి, గుడ్డిగా ఉండకండి. ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి, అవిశ్వాసం అంటే వీళ్ళే, విశ్వాసం ఏంటిది? దేవుడు రాజ్యంలో ప్రవేశించాలి అంటే అనేక శ్రమలు అనుభవించాలి. అవిశ్వాసం ఏమంటున్నాడు? విశ్వాసం పేరుతో దేవుని సేవలోకి వస్తే ఏ బాధ ఉండదు, కాలు మీద కాలేసుకొని హాయిగా కూర్చోవచ్చు, దేవుని దీవెనలో పొందు. ఇది అవిశ్వాసం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం శ్రమను అనుభవించాలి. మన శరీరానికి కష్టం జరుగుతుంది, మన అన్నిటినీ బాధ అనిపిస్తుంది. తిట్టడం తిట్టాలంటే
అగ్ని వంటి ఏమా తిట్టిన తిట్టకుండా ఉండాలంటే ఏమనిపిస్తే ఒళ్ళు కాలదా, నా రక్తం సలసల కాగి ఉడికిపోతుంది, అది అగ్ని వంటి మహాశ్రమ అంటే. అది ఇచ్చాడు దేవుడు నీకు, అది అనుభవించాలి నువ్వు ఈరోజు. హాయిగా ఉన్నాను, ఏ బాధ లేదు, నాకు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటానంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉండవు. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఇది ఇలా పడేవాడు వెచ్చగా ఉన్నవాడు. అసలు దేవుడే లేడు, ఎవరు లేని లోకంలో మీ దేవుడు కాదు, హాయిగా మనం కూర్చుందాం అనుకున్నవాడు చల్లగా ఉన్నాడు, తినుమా తాగుమా ఆడు చల్లగా ఉన్నాడు. మరి నులివెచ్చగా ఉన్నాడు వాడు, ఇటు దేవుళ్ళో లేడు అటు అన్యుల్లో లేడు, మధ్యలో ఉన్నాడు సెమీ కండక్టర్. వీడితోటే చాలా ప్రమాదం. అందుకే ఇప్పుడు సంఘం చెడిపోయేది ఎవరితోటి, ఈ సెమీ కండక్టర్ వాళ్ళని. వీడికి దేవుడు ఎవరు వదిలేదు, యేసుక్రీస్తు. అందుకనే ప్రపంచం అంతా ఇదో కొత్త మతం, యేసుక్రీస్తు వాళ్ళ దేవుడు అనేసి, యేసు దేవుని కుమారుడని ధైర్యంగా చెప్పలేని దశ వీడిది. దేవుడు పైన ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, ఆయనే మార్గము ఆయనే సత్యమని చెప్పే ధైర్యము లేని గుడ్డివాడు. వీడితోటే క్రీస్తు సంఘానికి చాలా ప్రమాదం వచ్చింది. అందుకే సంఘము ఎదుగటం లేదు. ఎంతమంది క్రైస్తవులు అనుకుంటున్నా, ఎన్ని చర్చిలు పెరిగినా, ఎంతమంది బాప్తీసం తెచ్చుకున్నా, లెక్క పెరిగినా, క్రీస్తు కోసం క్రీస్తులాగా బ్రతికేవాడు చాలా తక్కువ. అసలు బోధించేవాడే లేడు. అందుకే నులివెచ్చగా ఉండకు. నీ బ్రతుకులో మార్పు రావాలి, నీ బోధలో మార్పు రావాలి, నీ బోధను పరిశీలించాలి. నువ్వు చెప్తున్న ప్రతి మాట సత్యానికి సాక్ష్యం, సత్యంలో సాక్ష్యం దొరకాలి నీకు. ఇది లవోదికేలో ఉన్న సంఘం. నువ్వు ఉద్దేశించి ఈ భారతదేశంలోనూ ఈ ప్రపంచం అంతటిలోనూ ఉన్న సంఘాలన్నిటిలో ఉన్నవాడి క్యారెక్టర్ చెప్తున్నాడు. ఒక క్యారెక్టర్ ఇది. దేవుని పేరు మీద దోపిడీ మాన్. నీ సాధ్యమైతే నువ్వు కూడా దేవుడి కోసం నీ చరాస్తిరాస్తులను అమ్ము. దీని ఎందు నమ్మిక ఉంచక దేవుని కోసం దివారాత్రులు పనిచేయి, కష్టపడు. అప్పుడే నిన్ను దేవుడు కుడిపార్శ్వమున, అంటే యేసుక్రీస్తు కుడిపార్శ్వమున నీకు సింహాసనం రెడీగా ఉంది. అప్పుడే నువ్వు జయశాలివి. భయ బతుకున్నప్పుడు కాదు. ఈరోజు పడుతున్నావు, లేస్తున్నావు డబ్బు కోసమే, నీ బ్రతకంతా డబ్బు కోసమే నువ్వు సేవ చేస్తున్నావు. ఆస్తి సంపాదించడం కోసమే నువ్వు సేవ చేస్తున్నావా, అయితే పోతావు నువ్వు. నులివెచ్చగా ఉన్నావు, దేవుడు నిన్ను ఊమి వేస్తాడు. నీకు దేవుని యేసుక్రీస్తు కుడిపార్శ్వమున నీకు సింహాసనం లేదు అంటున్నాడు క్రైస్తవుడా. ఆలోచించు, ఆలోచించి ఇప్పటికైనా మారు మనసు పొంది నీ యొక్క దిశమూల కనబడకుండాన్నట్లు నీకు వాక్యం కనబడాలంటే నా దగ్గర ఉన్న కాటుక కొనుక్కో అంటున్నాడు దేవుడు. అలా కొనుక్కొని మారి ఈ లోకాన్ని జయించి క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చోవడానికి మనమందరము ప్రయాసపడదాం. సమయమందును అసమయమందును పోరాడదాం. ఆ పోరాటంలో ఇదొక భాగం. క్రీస్తు యొక్క మార్గాన్ని మతం చేశాడు, అసలు క్రైస్తవ్యాన్ని కులం చేశాడు. విశ్వాసంతో బ్రతుకుతున్న వారిని కులంగా మార్చింది ప్రభుత్వం. కనుక ఈ కులం మతం కోసం పోరాడదాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమా నమ్మకం కలిగిన మా దేవుడా, వెచ్చగానైనా ఉండటం, చల్లగానైనా ఉండటం, నులివెచ్చగా ఉండటం అంటే ఏంటో సత్యంలో నుంచి సాక్ష్యం ద్వారా మేము నా తండ్రి మా విశ్వాసాన్ని మేము బలపరుచుకున్నాం. ఈ విశ్వాసంలో నుంచి మేము తొలగిపోకుండా ఈ సాతాను సామ్రాజ్యం ఉన్న ఈ లోకంలో, సాతాను కాపురం ఉన్న ఈ లోకంలో మా విశ్వాసాన్ని కాపాడుకొని మా క్రియల చేత మిమ్మల్ని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచగలే భాగ్యమే మాకు ఇవ్వమని, అది పొందటానికే మీ వాక్యపు వెలుగులో మేము నడుచుచుండగా మీ ఆత్మ చేత ముద్రించి